బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి బంగారు నగలు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు నేను రెండు రాష్ట్రాలు పర్యటించాను నేను ఎక్కడ ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు నేను అన్ని జిల్లాల్లోకి వెళ్ళి అక్కడ సమస్యలు రైతాంగ సమస్యలు ఇవన్నీ తెలుసుకున్నాను కానీ అల్టిమేట్గా ఏంటంటే వీటిలన్నిటికీ సొల్యూషన్ సాధించాలంటే మనకు రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం సో వీళ్ళ సమస్యలను మనం చిన్న చిన్న మన ఎన్జిఓస్ వీళ్ళ ద్వారా మనం సాధించవచ్చు కానీ దాని పరిమితి చాలా తక్కువగా ఉంటుంది అదే ప్రభుత్వం అన్నది బిగ్గెస్ట్ ఎన్జిఓ అనుకుంటాను నేను ప్రభుత్వం అన్నది ఎన్జిఓ స్ఫూర్తితో పనిచేస్తే ఈ మిగతా ఎన్జిఓలు అవసరం లేదు అసలు సో ఆ విధంగా చేయాలంటే రాజ్యాధికారం రాజ్యాధికారం అంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు కాబట్టి ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలి అప్పుడు కనుక చట్టసభలకు వెళ్ళగలిగితే అక్కడ మనం చట్టాల్లో మార్పులు తీసుకురావచ్చు కొత్త చట్టాలు తీసుకురావచ్చు విధానాల్లో విధి విధానాల్లో మార్పులు తీసుకురావచ్చు ఈ ఉద్దేశంతో రావడం జరిగింది అట్ ది సేమ్ టైం చైతన్యవంతమైన సమాజాన్ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ధోరణిలో ఈ దీంట్లోకి రావడం అంటే అధికారమే పరమావధి అనేది లేదండి మీ మీ దృష్టిలో లేదా పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అధికారం ఉంటే ఇంకా చిక్కు చేయగలం దెర్ ఈస్ నో డౌట్ ఇప్పుడు కూడా మనం చైతన్యవంతం చేస్తాం కానీ అల్టిమేట్గా అక్కడ శాసనసభల్లోనూ చట్టసభల్లో కూర్చుంటే దాని ప్రభావం వల్ల ప్రజలు బాగుపడతారు అన్నది ముఖ్యమైన అంశం కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభల్లో కానీ అక్కడ లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ ప్రవేశించాలని అనుకుంటారు బాబు ఇక్కడ ప్రవేశించిన వాళ్ళు మినిస్టర్లు కావాలని మినిస్టర్లు అయిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని ఇవన్నీ కూడా ఇది కూడా పొలిటికల్ హైరార్కీలో ఉన్నదే సో ఆ విధంగా ఉంటేనే మనం ఏదైనా ప్రభావం చూపించగలం మీరు అంటే మళ్ళీ బ్యాక్ టు జగన్ గారి కేసెస్ కోసం కేసుల గురించి ఇప్పుడు నేను మాట్లాడినా ఎందుకంటే ఆ రోల్ అయిపోయింది నాది ఇప్పుడు మీరు ఏమన్నా అడగాలంటే ప్రస్తుతం సిబిఐ వాళ్ళని అడగాలి ఎందుకంటే అది ప్రొఫెషనల్గా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కేసులు నేను సర్వ నేను చెప్పినవి ఓవరాల్ విషయాలు చెప్పాను కానీ కేసులకు వెళ్ళి వాటి డీటెయిల్స్ చెప్పడం అది ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ నాట్ నాట్ కరెక్ట్ ఇట్ డీటెయిల్స్ అనేది అడగట్లేదు కానీ బయట అంటే రాజకీయ పరంగా కొంత ఆరోపణల మీద అంటే జగన్ గారిది అంటే ఏమో ఇచ్చింది అంటే అంటే నాలంటి వాళ్ళకి పేపర్లు చదివినప్పుడు ఎవరైనా సామాన్య జనానికి లక్ష కోట్ల స్కాము ఇలాగని ఆయనే ఆయన రకరకాల అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వేసుకునేవారు అందులో నిజం ఎంత అనేది మా ఎవరికి తెలియదు సామాన్య జనానికి తెలియదు నిజంగా ఎంత స్కామ్ జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియదు అంటే అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు లేదో అది సిబిఐ తెలుస్తుంది అండి అంటే కోర్టులు తెలుస్తాయి అదంతా తర్వాత విషయం కానీ ఆ నెంబర్ ఎంత సార్ లక్ష అన్నది ఉంది కాస్త అది ఎంత నెంబర్ అండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది మామూలు రిజిస్టర్డ్ వ్యాల్యూ ఒకటి ఉంటుంది మీరు ఒక భూమి ఏదైనా తీసుకుంటే దాని విలువ మీరు స్టాంపుల్లో చూస్తే ఒక లక్ష ఉంటుంది స్టాంప్ డ్యూటీ దానికే కడతారు కానీ అదే మీరు మార్కెట్లో చూస్తే అది నలభై లక్షలు యాభై లక్షలు కూడా చేస్తారు కాబట్టి ఈ అంతా కూడా మేము తీసుకున్న దృష్టిలో కేవలం రిజిస్టర్డ్ వాల్యూసే తీసుకుంటారు దాన్నే మార్కెట్ వాల్యూ చేస్తే దాని వాల్యూ పెరుగుతూ పోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి స్పష్టంగా ఇందులో మన సుప్రీంకోర్టులో కూడా ఐ థింక్ పద్నాలుగు వందలు ఎంత అయింది ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ జరిగాయి ఇక్కడ పద్నాలుగు వందల కోట్లు సార్ కోట్లు అన్నట్టుగా అన్నట్టుగా మొన్న చూశాను ఆ తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ జరిగాయి టోటల్ ఫైనల్ ఫిగర్ ఎంత రేవో నాకు తెలియదు కానీ అరౌండ్ ఆ దీంట్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటే అదే మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంటుందన్న దాన్ని బట్టి చూసుకుంటే మళ్ళీ విలువ పెరుగుతుంది దాంట్లో సార్ ఇప్పుడు మీరు అంటే ఐపీఎస్ ఆఫీసర్గా ఉండేటప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది లేకపోతే కొంచెం కష్టతరమైంది సత్యం స్కామ్ అని అంటూ ఉంటారండి నిజమేనా సార్ అంటే అందులో ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక ఛాలెంజ్ ఎందుకంటే అంతా టెక్నాలజీ ఉపయోగించి చేసిన అక్కడ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ షీట్లో మార్పులు ఇవన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది కాబట్టి నేర్చుకునే మాకు ఛాలెంజింగ్గా అందులోకి వెళ్ళి ఏ విధంగా జరిగింది అని కనిపెట్టడం అన్నది ఒక ఛాలెంజింగ్ ఇదే మాకు సో ఒక ఛాలెంజింగ్ యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ ఒక ఛాలెంజింగ్ మ్యాటర్ అది ఆ టైంలో మీరు ఏం చేశారు సార్ నేర్చుకున్నారు సార్ సబ్జెక్ట్ నేర్చుకోలేదు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని మా టీంలో పెట్టుకున్నాం దాన్ని మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ అంట ఈవెన్ మీరు యునైటెడ్ నేషన్స్ కరప్షన్ అగైన్స్ కరప్షన్ ఒక మీరు తీసుకుంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకోవడం చాలా అవసరం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చదవాలంటే చార్టెడ్ అకౌంటెంట్స్ చదువుతారు కాబట్టి నేను మళ్ళీ మొత్తం బ్యాలెన్స్ షీట్లు నేర్చుకొని దాన్ని అనలైజ్ చేయడానికి బదులు ఒక చార్టెడ్ అకౌంటెంట్ను మనం పెట్టుకుంటే ఆయన చేసి ఇక్కడ ఉందండి అని చెప్తారు కాబట్టి ఇటువంటి మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ అన్నది క్రమంగా కన్వెన్షనల్ క్రైమ్ నుంచి ఎకనామిక్ క్రైమ్కి మారిపోతాం మర్డర్స్ ఇలాంటివి కాకుండా ఆర్థిక నేరాలు పెరిగిపోతాయి ఇవే ఎక్కువ కదండి ఎక్కువ జరుగుతున్నాయి చీటింగ్ ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధమైన సపోర్ట్ మనం ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఏమందంటే వాళ్ళు సరిగా అర్థం చేసుకుని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయగలరు కాబట్టి మీరు అన్నట్టు ఆ మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నది చాలా ముఖ్యం అందువల్ల చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ కాస్ట్ అకౌంటెంట్స్ కానీ తర్వాత సైబర్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరినీ కూడా పోలీస్ విభాగంలో కనుక అటాచ్ చేయగలిగితే అప్పుడేమంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి శక్తి వస్తుంది ఏదైనా తెలియని విషయం ఉంటే వెంటనే వీళ్ళకి చూపించి ఈ విధంగా అంటే అతను తన ఇన్వెస్టిగేషన్లో అవన్నీ కూడా ఇన్క్లూడ్ చేయగలడు సో ఆ విధమైన ఇవి మన సిస్టంలో మార్పులు వస్తున్నాయి ఇప్పుడు చాలా చోట్ల ఇవన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఈ విషయాలు ఆర్థిక విషయాలు అర్థం చేసుకునే విధంగా బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలి తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నేర్పించే అవకాశం వాళ్ళందరికీ ఉందన్నమాట కాబట్టి ఆ విధమైన మార్పులతో వచ్చింది ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఈ మెజారిటీ ఆఫ్ ది నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పు వచ్చింది చాలా చోట కంపెనీస్ చట్టంలో కూడా మార్పు తీసుకురావడం జరిగింది మీరు ఏసీబీలు కూడా చేశారు కదా సార్ ఏసీబీ లేదండి ఏసీబీ అనేది స్టేట్ యాంటీ కరప్షన్ బ్యూరో సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరోలో ఉంటుంది అనమాట ప్రభావితి ప్రాంతాల్లో పనిచేశాను నక్సల్ ప్రభావితి ప్రాంతాల్లో పనిచేశాను నేను మహారాష్ట్రలో గడిచిరోలి అని ఆ ప్రాంతాల్లో పనిచేశాను మన కరీంనగర్ ఆదిలాబాద్ బార్డర్ అక్కడ రెండున్నర సంవత్సరాలు పనిచేశాను నేను మొదట్లో సార్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మావోయిజం అనేది తగ్గింది కదండి అంటే ఆ భావాలు తగ్గినట్టున్నాయండి మావోయిజం అన్నది తగ్గింది దానికి యాక్చువల్గా ప్రజల్లో కూడా వారి గురించి ఎందుకు వీళ్ళు డెవలప్మెంట్కి అగెన్స్ట్గా ఉన్నారని తర్వాత పోలీస్ యాక్షన్ కూడా జరిగింది ఎట్ ది సేమ్ టైం ఆ వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం కూడా స్పెషల్ యాక్షన్ ప్లాన్స్ అనేవి కూడా చేయడం జరిగింది స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్స్ రోడ్సు రోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వీళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది వాట్లన్నిటి వల్ల ఏంటంటే ప్రజలు దాని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి దీని ప్రభావం తగ్గింది యాక్చువల్గా మీరు రెడ్ కారిడార్ అనే ఏదైతే ఉందో ఇంతకుముందు అనేక రాష్ట్రాలు ప్రభావితమై ఉన్నాయి కాబట్టి అవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఇప్పుడు ముఖ్యంగా జార్ఖండ్ తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి కొద్ది ప్రాంతాలు బీహారు మన సైడ్లో కూడా ఒరిస్సా కొన్ని ప్రాంతాల్లో ఉంది మన సైడ్లో కూడా ఈ బార్డర్ ఏవైతే ఏ అంటాం మనం ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఆ ప్రాంతం లేకుంటే ఒక కాలంలో మొత్తం అప్పుడు సంయుక్త రాష్ట్రంగా ఉండేది ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండేది సో అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి సార్ మీరు బ్యాక్ టు మళ్ళీ పాలిటిక్స్కి వస్తే యాక్చువల్గా సరే పాలిటిక్స్కి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పోటీ చేశారు జనసేనతో చేరి జనసేనలో చేరారు మీరు అప్పట్లో మీకు చాలా ఆఫర్స్ వచ్చాయి కదండి టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది ఇంకా రకరకాల పార్టీస్ నుంచి వచ్చినట్టు ఉన్నాయి కదండి ఆఫర్స్ వచ్చేవారు ఎక్సెప్ట్ వైసీపీ అంటే వైసీపీ నుంచి కూడా ఆఫర్ అక్కడ కూడా వచ్చింది అక్కడ కూడా నన్ను కన్సల్ట్ చేశారు మీరు వస్తే బాగుంటుంది అని అన్నారు అది పోలీస్ రోల్ సపరేట్ ఇది వేరే అన్నట్టుగా కూడా అక్కడ కూడా నన్ను పిలవడం జరిగింది అవునా అండి ఇప్పుడు ప్రస్తుత సీఎం గారి కేసెస్ ఒకప్పుడు మీరు హ్యాండిల్ చేశారు కాబట్టి సో మిమ్మల్ని వాళ్ళు కొంచెం దూరం పెడుతున్నారు ద్వేషిస్తారు మీరు అంటే కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంది అనేది సామాన్యమైన జనంలో అయితే ఒక అభిప్రాయం ఉంది సార్ అది కరెక్ట్ కాదు సార్ లేదు నాకు మీరు చెప్పినట్టు అన్ని పార్టీల నుంచి కూడా మీరు రావచ్చు చేరవచ్చు అన్న ఇది జరిగింది సో అది నో డౌట్ జనసేనని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్ జనసేన ముఖ్యంగా ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ తర్వాత ప్రజల్లో మార్పు తీసుకురావడానికి తర్వాత కొత్త రకం రాజకీయాలు ఇవన్నీ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన పార్టీ కాబట్టి నాకు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన పరిచయం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా పార్టీ కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా ఆయన చేశారు అప్పుడు కూడా ఒక రెండుసార్లు కలిశాను నేను కలిసి డిస్కస్ చేస్తూ తర్వాత నేను అటు వెళ్ళిపోవడం జరిగింది మహారాష్ట్రకి మళ్ళీ బ్యాక్ ఆయన ఇక్కడ పార్టీ ప్రారంభించి ఆయన మొదలుపెట్టారు కాబట్టి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాలు తిరిగి తర్వాత మా మిత్రులు వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఫైనల్గా అందులో చేరడం జరిగింది దాంట్లో ఇక్కడ కంటెస్ట్ చేయడం కూడా జరిగింది నేను విశాఖపట్నంలో మీరు ఇక్కడ ఓడిపోయారన్నా అంటే ఒక రకమైన అసంతృప్తితో జనసేన వీడారా లేకపోతే భావాలు మీకు సెట్ అవ్వలేదు ఎందుకు వీడారు సార్ అంత ప్రేమతో ఓడిన ఇది లేదు ఎందుకంటే నాకు వచ్చిన ఓట్లు చాలా ప్రధానంగా చాలా బాగా వచ్చాయి నాకు మొత్తం స్టేట్లో చూసుకుంటే నాకే అందుకన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి జనసేన నాకు రెండు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి నాకు ఆల్మోస్ట్ మూడు లక్షలు టచ్ అయ్యాం అంటే మార్పు రాజకీయాలు అన్నది విశాఖపట్నం కోరుకుంటుంది అన్నది మనకు తెలిసింది ప్రధానంగా ఎటువంటి ప్రభావం లేకుండా మిగతా ఏవి కాకుండా మార్పు తీసుకొద్దాం మార్పు గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఈ విధంగా విశాఖవాసులు ఎప్పుడు కూడా చాలా గొప్ప ఆలోచన పరులు వాళ్ళ ఆలోచన విధానం కూడా గొప్పగా ఉంది మార్పు కోరుకుంటున్నారన్నది బాగా ఎస్టాబ్లిష్ అయింది మనకి సో ఆ విధంగా కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్గా ఓడిపోతానని నేను గెలిచానని అనుకుంటాను ఇంతమందిలో మార్పులు తీసుకు గెలిచామన్న ఇది నాకు సంతృప్తి ఉంటుంది ఇప్పుడు కూడా అందరూ నాకు కాంటాక్ట్ లో ఉంటారు అందరూ అందరూ వస్తుంటారు కలుస్తుంటారు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి సార్ ఇప్పుడు జనసేనలో ఉండి మరి అంత ఓట్లు సాధించారు ఆల్మోస్ట్ మూడు లక్షల ఓట్లు అంటే ఒక మార్పుకి సంకేతంగా మీరు దిగారు అన్నారు సో అంతమంది లైక్ మైండెడ్ పీపుల్ని మీకు ఓటు వేసుకునేటట్టు చేయగలిగారు మరి ఎందుకు సార్ అర్థాంతరంగా జనసేన వదిలిశారు అర్థాంతరంగా లేదంటే పాలిటిక్స్ అన్నవి మనం కంటిన్యూస్గా చేయాలన్న ధోరణిలో నేను ఉండేవాడిని సో ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళా సినిమాకి వెళ్తానంటే మరి ఇక్కడ అదేమైనా డైల్యూట్ అవుతుందేమో అన్నది మన ఉండదని ఆ విషయం ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వేరే ప్రజల చైతన్యవంత విధానంగా మనం ముందుకు వెళదామని అక్కడ నుంచి నేను వచ్చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు సరే ఆ మధ్య బ్రేక్ తీసుకొని సినిమాలు చేయడం ఎక్కువ చేయడం దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు ఆ నిర్ణయం మీకు ఎఫెక్ట్ చేసిందని ఉన్నారు అంటే ఎఫెక్ట్ చేయడం మీన్స్ అదే మీరు బయటకు వచ్చేడానికి కారణమైంది ఆ విషయం పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎప్పుడైనా చర్చించారా సార్ అంటే వచ్చేక ముందు బయటకు రావడానికి నేను లెటర్ ఇచ్చాను లెటర్ ఇచ్చే నేను వచ్చాను బయట లెటర్ ఇవ్వడం అనేది అంటే అది మామూలుగా కామన్గా జరిగేది కదా సార్ అంటే వెళ్ళిపోవాలని అంతా డిసైడ్ అయిన తర్వాత లెటర్ ఇస్తారు చాలామంది అంటే మామూలుగా ఎవరైనా అంటే ఇది పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఈ విధంగా కాకుండా కంటిన్యూస్ పాలిటిక్స్ అనేది చేస్తే బాగుంటుందని ఏమైనా చెప్పిన దాఖలా జనరల్గా తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత చాలా సార్లు మన రివ్యూ మీటింగ్స్ అవి జరిగాయి అందులో కూడా నేను పాల్గొన్నాను ముందు ఎలా చేయాలన్నది కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి మనకి సో ఇవన్నీ చేసి ఈ విధంగా పార్టీ బలోపేతం చేయడానికి కూడా చాలా నిర్ణయాలు ఆయన చాలా మీటింగ్స్ పెట్టారు విశాఖపట్నం సంబంధించిన మీటింగ్స్లో నేను కూడా నన్ను కూడా పిలిచాను నేను అటెండ్ అయ్యాను సో ఆ విధంగా చేసుకుంటూ మరి ఈ విధమైన మార్పు వస్తే సరికాదని చెప్పేసి ఒక నిర్ణయంతో బయటకు రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు జనసేన కొంచెం పుంజుకుంది అని బాగా వినిపిస్తూ ఉంది సార్ అట్లాగే ఆయన కూడా ఫోకస్డ్గా ఉన్నారు పాలిటిక్స్ మీదే సినిమాలు అనేది సెకండరీ థింగ్ సరే వా ఆయన అంటే కొంత గడవడానికి అనేది పార్టీని నడపడానికి అని ఆయన చెప్తున్నారు పార్టీని నడపడానికి ఇది కావాలి కాబట్టి ఫండ్ కావాలి కాబట్టి మేము ఎవరి దగ్గర తీసుకోం కాబట్టి చేస్తున్నామని సో ఇప్పుడు ఉండే సినేరియాలో మరలా జనసేనతో మీరు చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ప్రస్తుతం నాకున్న ఆలోచన విషయమైన ఆలోచన ప్రస్తుతం నేను ఎలక్షన్ విధానంలో ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకురావాలి ఎలక్షన్ సిస్టంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి ప్రజా చైతన్యం ముఖ్యంగా యువతరంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి ఇది ప్రధానమైన లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు ఇరవై నాలుగులో నేను కంటెస్ట్ చేస్తాను డెఫినెట్గా ప్రజలు కోరుకుంటే నేను కంటెస్ట్ చేస్తాను సో ఆ విధంగా నిర్ణయించుకున్నాను ఆ విధంగా పని వైజాగ్ నుంచి అండి గుంటూరు నుంచే ఒంగోలు సార్ అంటే మీ మీద అయితే వైజాగ్ కానీ గుంటూరు కానీ ఒంగోలు కానీ నాకు చాలా ప్రేమ చూపించారు ఇప్పుడు వాత్సల్యాన్ని చూపించారు కాబట్టి వైజాగ్ నేను విశాఖపట్నం విశాఖపట్నాన్ని నేను అప్పుడు మర్చిపోలే కాబట్టి రాబోయే పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుందో చూసి ఆ విధంగా మనం నిర్ణయించుకోవాలి వైజాగ్ విల్ బి డెఫినెట్లీ మై ప్రయారిటీ అంటే మీకోసం చాలామంది రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తూ ఉంటాయి అంటే మీరు మూడు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు ఏదో ఒక చోట అంటే మూడు చోట్లలో ఏదో ఒక చోట వైజాగ్ గుంటూరు ఒంగోలు అని ఇట్లాంటివి అలాంటివి ఏమి లేవండి వైజాగ్ ప్రయారిటీయా ఇప్పుడు రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి బట్ వైజాగ్ ఇస్ వైజాగ్ విశాఖపట్నం విశాఖపట్నం ఇస్ డౌట్ అలాగే మీకు అంటే వేరే పార్టీ నుంచి కూడా వై అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సారథ్యం అనేది వచ్చింది అని తెలిసింది సార్ మీకు తెలిసిందేమి లేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటివి ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య అనలిస్టులు తర్వాత ఈ సోషల్ మీడియాలు చాలా ఎక్కువైపోయింది